వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్ లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకి వివరించడానికి ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో చాలా క్యాన్సర్లో, మహిళల్లో వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్యన చాలా కామన్గా వింటున్నాం. సో ఇది ఎంత కామన్, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తించడం, వీటి గురించి తెలుసుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో చాలా రకాల క్యాన్సర్స్ గురించి వింటున్నాం మనం ఈ మధ్యన. క్యాన్సర్ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది, బట్ విమెన్లో స్పెషల్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ మధ్యన చాలా కామన్గా వినడం జరుగుతుంది. సో హౌ కామన్ ఇస్ దిస్? బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ అండి. ఓకే, అర్బన్ ఏరియాస్లో ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్. అంటే ఫస్ట్ ఫస్ట్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ భారతదేశంలో అన్నిటికన్నా కామన్ క్యాన్సర్. కోలన్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఓ సారీ, ఇన్ఫాక్ట్ మోర్ పీపుల్ డై ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ దెన్ ఎనీ అదర్ క్యాన్సర్. ఓకే, ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. ఓకే, అంత కామన్ గా చూస్తుంటాం అన్నమాట. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలోని కోస్టల్ ఏరియాస్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కనబడుతుంటుంది. దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద లీడింగ్ క్యాన్సర్. ఎక్సెప్ట్ మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ తప్ప ముంబై, న్యూఢిల్లీ, క్యాల్కటా, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీస్లో బ్రెస్ట్ క్యాన్సరే లీడింగ్ క్యాన్సర్ స్త్రీలలో, ఫాలోడ్ బై గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. పట్టణ ప్రాంత ప్రజల్లో బాగా రాపిడ్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. అంటే దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా డాక్టర్? యా, బేసికలీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అంటే అనేక రకాలైన హైపోథసిస్ ఉన్నాయి. పిల్లలు లేని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఉదాహరణకి 30 సంవత్సరాల తర్వాత మొదటి కాన్పు జరిగింది అనుకోండి, ఆ స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు అ ఉమెన్ హూ హ్యాడ్ హర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అట్ ద ఏజ్ ఆఫ్ 18. మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తొందరగా మ్యారేజ్ జరిగిపోతూ ఉంటుంది, ఆ మ్యారేజ్ అవ్వగానే పిల్లలు పుట్టేస్తుంటారు, అందువల్ల వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో పిల్లలు ఎడ్యుకేషను, కెరియరు, లేట్గా మ్యారేజ్, ఆ తర్వాత ప్రమోషన్స్, పిల్లల్ని కంటే లేట్ అయిపోతుంది, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే ఊబకాయం, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏజ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి 80 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీల్ని జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఖచ్చితంగా 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి ఈ ఏరియాలో, అందులో ఖచ్చితంగా 15 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయస్సు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీత్వం, ఫెమినిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాము, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మగవాళ్ళలో చాలా తక్కువ. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా వంశపారంపర్యమైన జబ్బు కాదు, కానీ తల్లికి కానీ సోదరికి కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే ఆంజలీనా జోలీ అనే ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ పేరు వినే ఉంటారు కదా, వారికి వారి మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది, దట్ టు ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. అందువల్ల వారు ముందుగా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నారు, BRCA1, BRCA2, సింపుల్ బ్లడ్ టెస్ట్. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈజీగా అందుబాటులో ఉంది, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది. ఆ టెస్ట్ చేయించుకుని వారికి ఆ 2 పాజిటివ్ ఉండినవి, హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్. సో వారు ఇమీడియట్గా అట్ ది ఏజ్ ఆఫ్ 40 వారి బోత్ బ్రెస్ట్ తీయించేసుకున్నారు, ఇంప్లాంట్స్ పెట్టేసుకున్నారు, బోత్ ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. సో ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. అలాగే పట్టణ ప్రాంతంలోని స్త్రీలలో చాలామంది మంచి న్యూట్రిషన్ వలన వాళ్ళు అర్లీగా మెనార్ష్, ముందుగా పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి చిన్న వయసులోనే, అండ్ లేట్గా పీరియడ్స్ ఎండ్ అవుతాయి. అంటే గుడ్ డైట్, గుడ్ న్యూట్రిషన్ దీనివల్ల ఉంటుంది, వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ స్త్రీలు చాలామంది ఇప్పుడు ఈ చాలాసేపు ఈ ట్యూబ్లైట్స్లో ఉండటం, అంటే నైట్ టైం పనిచేయటం, సర్కేడియన్ రిధమ్ డిస్టర్బ్ అవటం, ముఖ్యంగా ఈ నైట్ టైం వర్క్ చేసి డే టైం పనిచేయని స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్మోకింగు, ఆల్కహాల్ తీసుకునే స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా పట్టణ ప్రాంత స్త్రీల్లోనే చూస్తున్నాము, అందువలన ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకునేది వీళ్ళే, ఒబెసిటీ ఉండేది వీళ్ళే, లేట్గా మ్యారేజ్ చేసుకునేది వీళ్ళే, నైట్ టైం పనిచేసేది వీళ్ళే. సో వాళ్ళలో ఆబ్వియస్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది వెన్ కంపేర్ టు
ఇండియన్ రూరల్ ఉమెన్ వరల్డ్ ఓవర్ ద సేమ్ ట్రెండ్. ప్రపంచమంతా కూడా అర్బనైజేషన్ పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. సో మీరు చెప్తున్న స్టాటిస్టిక్స్ అన్ని చాలా స్కేరీగా ఉన్నాయి, లెక్కలు వింటుంటే భయం వేస్తుంది. 100 మందిలో 15 మంది 10 మంది అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ నంబర్. Yes, it's true. సో మరి దీన్ని ఎలా డాక్టర్ గుర్తించడం ఎలాగా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు స్త్రీలలో వచ్చే 2 కామన్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు అలాగే బ్రెస్ట్ క్యాన్సరు, ఈ రెండింటికి కూడా స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. సో భారతదేశంలో అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం ఒక 1.5 మిలియన్ పీపుల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందులో 2.25 మిలియన్ ఆ 2.5 మిలియన్ ఈ 2 క్యాన్సర్లే. సో ఈ 2 క్యాన్సర్స్ని మనం ప్రత్యేకంగా గనక ప్రజలలో అవగాహన పెంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లోకి వాళ్ళని కనుక తీసుకురాగలిగితే ఈ 2 క్యాన్సర్స్ని మనం ఖచ్చితంగా వీటి వలన వచ్చే మోర్టాలిటీని తగ్గించవచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి వెరీ సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నట్టయితే చాలా సింపుల్, గైనకాలజిస్ట్ వారు ఆఫీస్లో చేసేస్తారు అతి తక్కువ ఖర్చుతో. సంవత్సరానికి ఒకసారి అది చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఆడపిల్లలందరికీ HPV వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే 10 to 12 ఇయర్స్ వయసులో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని మనం రాకుండా చేసుకోవడానికి ఏమీ లేదు, కానీ క్యాన్సర్ వచ్చిన దాన్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంది. దీంట్లో 3 ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆర్ సెల్ఫ్ అవేర్నెస్, వారికిగా వారు గమనించుకోవటం. రెండోది మ్యామోగ్రఫీ. మూడోది ఎగ్జామినేషన్ బై ఏ ట్రైన్డ్ పర్సనల్, అంటే ట్రైన్డ్ నర్స్ కానీ లేడీ డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ కానీ ఎవరైనా ట్రైన్డ్ డాక్టర్ వారితో ఎగ్జామినేషన్ చేయించుకోవటం. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే స్త్రీలు వారికిగా వారు వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం. సో ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత, ఎందుకంటే పీరియడ్స్ ముందు బ్రెస్ట్ చాలా టెండర్గా ఉంటాయి, లంపీగా కూడా ఉంటాయి. పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత ప్రతి స్త్రీ కూడా లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ వారికిగా వారు పరీక్ష చేసుకోవటం. ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్, టిప్ ఆఫ్ ద ఫింగర్స్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆర్మ్పిట్, తర్వాత సిస్టమేటిక్గా బ్రెస్ట్ అంతా కూడా ఒక రెగ్యులర్గా కనుక పరీక్ష చేసుకుంటే వారికిగా వారికి అవగాహన పెరుగుతుంది. ప్రిఫరబుల్లీ స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే సోప్తో కనుక చూసుకున్నట్టయితే స్లిప్ అయ్యి చిన్న చిన్న లంప్స్ కూడా చాలా ఈజీగా కనబడతాయి. ఆ తర్వాత రూమ్కి వచ్చి ఒక చిన్న పిల్లో షోల్డర్ బ్లేడ్ కింద పెట్టుకొని పడుకొని మళ్ళీ ఒకసారి పరీక్ష చేసుకోవటం బోత్ సైడ్స్. ఆ తర్వాత అద్దం ముందు నుంచుని బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు ఉన్నాయేమో గమనించటం, నిప్పుల్ అండ్ ఏరియాల కాంప్లెక్స్ ఒకే లెవెల్లో ఉన్నాయా లేవో చూసుకోవటం, ఒక్కసారి నిప్పుల్ని స్క్వీజ్ చేసి ఏరియోలని స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా, వైటిష్ కలర్లెస్ లైట్ గ్రీనిష్ లైట్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్లడ్ బ్లాక్ బ్రౌన్ డిశ్చార్జ్ ఉంటే దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా వారికిగా వారికి అవగాహన పెరిగి వారిలో వచ్చే అతి చిన్న మార్పును కూడా డాక్టర్కి నోటీస్ తీసుకురావటానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా వారికిగా వారు ఇలా ఒక నెలకొకసారి చూసుకున్నట్టయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా స్త్రీలు ఒక డేట్ పెట్టుకొని సే 1st of every month డేట్ పెట్టుకొని వారికిగా వారు పరీక్ష చేసుకున్నట్టయితే అతి చిన్న మార్పుల్ని కూడా ఈజీగా అర్లీగా ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి నోటీస్కి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా కనుక్కోవచ్చు, అర్లీగా కనుక్కున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. దీనితో పాటు మిగతా 2 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జామినేషన్ బై ఏ ట్రైన్డ్ క్లినిషియన్, అంటే ట్రైన్డ్ నర్స్ కానీ నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి వారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వారితో పరీక్ష చేయించుకొని వారితోనే పాప్స్మియర్ చేయించుకొని వారితో ఎలా పరీక్ష చేయాలో నేర్చుకోవటం, తద్వారా వారికి కూడా అవగాహన పెరుగుతుంది. మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామోగ్రఫీ పరీక్ష. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మీద కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ పరీక్ష చేస్తే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ రేడియేషన్తోనే మన క్యాన్సర్ వచ్చేస్తుంది అని కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. మ్యామోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు బ్రెస్ట్ని కంప్రెస్ చేస్తారు, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని కూడా చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. వీటన్నిటినీ తగ్గించడానికి అనేక రకాలైన న్యూయర్ మ్యామోగ్రఫీ టూల్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది డిజిటల్ మ్యామోగ్రఫీ. ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా, అంటే ఇక్కడ ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్ డిజిటల్లీ, తద్వారా అతి చిన్న లంపు ఈవెన్ 3 మిల్లీమీటర్ లంపును కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్, డిజిటల్ మ్యామోగ్రామ్తో రేడియేషన్ డోస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ఒక సస్పీషియస్ ఏరియాని కనుక గమనించినట్టయితే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ ఒకసారి మ్యామోగ్రామ్ చేయవలసి ఉంటుంది. తద్వారా రేడియేషన్ డోస్ ఎక్కువైపోతుంది. డిజిటల్ మ్యామోగ్రఫీలో ఆ రీకాల్ కూడా అవసరం లేకుండా మనకి ఇమేజెస్ క్యాప్చర్డ్ డిజిటల్లీ కాబట్టి బై ప్రెస్ ఆఫ్ ఎ బటన్ మ్యాగ్నిఫైడ్ వ్యూని చాలా ఈజీగా పట్టుకోవచ్చు అండ్ కంప్రెషన్ కూడా తక్కువ ఉంటుంది. బట్ బ్రెస్ట్ ఈజ్ ఎ 3-డైమెన్షనల్ ఆర్గన్, ఇట్ ఈస్ నాట్ ఎ 2-డైమెన్షనల్ ఆర్గన్. సో బ్రెస్ట్ని కొంచెం మైల్డ్గా కంప్రెస్ చేసి ఈ డిజిటల్ ఇమేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఎక్స్రే చెస్ట్కి సిటీ స్కాన్ చెస్ట్కి మీకు డిఫరెన్స్ తెలుసు. సిటీ స్కాన్ చెస్ట్ ఈజ్ ఎ 3-డైమెన్షనల్. సో అందుకని ఇప్పుడు కొత్తగా 3D డిజిటల్ మ్యామోగ్రామ్ కూడా హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ లేదా టోమోసింథసిస్లో మ్యామోగ్రఫీ గ్యాంట్రీ అసలు కంప్రెషనే అవసరం లేదు. బ్రెస్ట్ చుట్టూ ఒక షార్ట్ యాక్సిస్లో రొటేట్ అయ్యి మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకుంటుంది. తీసుకుని ఆ రేడియోగ్రామ్స్ని ఒక పవర్ఫుల్ వీడియో కంప్యూటర్ వీడియో చేసేసి మనకిస్తుంది అనమాట. సో లైక్ నెవర్ బిఫోర్ మనం ప్రతి లేయర్ ఆఫ్ బ్రెస్ట్ని కూడా ఈ 3D మ్యామోగ్రఫీతో లేదా టోమోసింథసిస్తో లేదా కొలోక్యల్ టర్మ్లో సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ ఉండవు, అతి తక్కువ రేడియేషన్ డోసు, అసలు కంప్రెషనే లేకుండా మ్యామోగ్రఫీ చేయడానికి కూడా ఈ టోమోసింథసిస్తో అవకాశం ఏర్పడింది. సో దిస్ ప్రాబబ్లీ ఈస్ ద బెస్ట్ టూల్. దీంతోపాటు ఎంఆర్ మ్యామోగ్రఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంఆర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రామ్, అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేకుండా ఈ ఎంఆర్ మ్యామోగ్రామ్తో చాలా ఈజీగా మనం బ్రెస్ట్ లంప్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. ముఖ్యంగా ఇంప్లాంట్స్ ఉన్న స్త్రీలు, ఇంతకుముందు ప్రీవియస్గా లంపెక్టమీలు జరిగిన స్త్రీలు, స్కారింగ్ ఉన్న బ్రెస్ట్లో ఈ మ్యామోగ్రఫీ చాలా, ఈ ఎంఆర్ మ్యామోగ్రామ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రాము, తర్వాత ఇప్పుడు కొత్తగా థర్మో మ్యామోగ్రఫీ మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్, మీరు ఇందాక చాలా స్క్రీనింగ్ ఇవన్నీ చెప్పారు, బట్ ఇండియాలో మనం ఏంటంటే ఏదైనా పెయిన్ వచ్చి దానివల్ల భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్లే ఒక లక్షణం ఉంది మనలో. సో ఇప్పటికీ కొంత అవేర్నెస్ పెరిగినా కూడా ఇప్పటికీ చాలా మందిలో మీరన్న సెల్ఫ్ టెస్ట్ కానీ లేకపోతే స్క్రీనింగ్ కానీ చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? యా, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. వార్నింగ్ సిగ్నల్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా వీటిని. బ్రెస్ట్లో ఒక లంప్ లాగా తగలటం, బ్రెస్ట్లో కానీ చంకలో కానీ ఒక గడ్డలాగా తగలటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఎంగార్జ్డ్ వెయిన్స్ అంటే నరాలు ఉబ్బి ఉన్నట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద పుండు పడటం, నిప్పుల్ అండ్ ఏరియాలలో పుండు పడటం, నిప్పుల నుంచి బ్లడ్ బ్లాక్ బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు కనుక ఎవరైనా గమనించినట్టయితే వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. కారణం ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా, అంటే ఈ లక్షణాలు ఉంటే గడ్డ ఉంటే అది క్యాన్సర్ ఉన్నదని కాదు. చిన్నపిల్లల్లో మామూలు గడ్డలు చూస్తుంటాం, 30 ఏళ్ల వయసులో కూడా గట్టి నీటి గడ్డలు కూడా చూస్తుంటాం. సో ఎటువంటి లంపుకు తగిలినా చిన్న అతి చిన్న మన బ్రెస్ట్లో వచ్చే ప్రతి చిన్న మార్పుని కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. స్కిన్ మీద ముడతలు పడినా, పుండు పడినా, నిప్పుల నుంచి బ్లడ్ వచ్చినా, ఎటువంటి బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు వచ్చినా వెంటనే మన దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్నో వారి లోకల్ గైనకాలజిస్ట్నో కలిసి వారికి చూపించుకోవటం, అది జబ్బు కాదు అని మనం కన్ఫర్మేషన్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే డాక్టర్, ఇప్పుడు కనిపించేంతగా లక్షణాలు కనబడుతున్నాయంటే ఇది ఏమైనా ఏ స్టేజ్లో ఉంటుంది, అలాగే దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మ్యామోగ్రఫీలో ఒక మనకు ఒక మంచి ఐడియా వస్తుంది. మ్యామోగ్రఫీ ఈజ్ యూస్ఫుల్ టు డిటెక్ట్, అంటే అసిమ్టమాటిక్ బ్రెస్ట్లో కూడా లంప్ని పట్టుకోవడానికి మ్యామోగ్రఫీ యూస్ఫుల్గా ఉంటుంది. లంపు తెలిసాక కూడా మ్యామోగ్రఫీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఏ రకమైన లంపు, స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రాము లేదా అండ్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్, రెండు కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, ఇది చేయడం జరుగుతుంది. దీంట్లోనే మనకు ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీలోనే మనకు మంచి ఐడియా వచ్చేస్తుంది. ఇంకా డౌట్ ఉంటే థర్మో కానీ సింటి మ్యామోగ్రఫీని కానీ కూడా చేయడం జరుగుతుంటుంది. డయాగ్నోసిస్ కింద అంటే నిర్ధారణకి ఖచ్చితమైన టెక్నాలజీ బయాప్సీ. ఇంతకుముందు కాలంలో కోసి ఆ గడ్డను తీసి పరీక్షకు పంపించేవాళ్ళు, ఇప్పుడు నీడిల్ బయాప్సీ, నీడిల్ సైటాలజీ రెండు కూడా అందుబాటులోకి వచ్చాయి. నీడిల్ సైటాలజీ అంటే కొన్ని కణాలను తీసుకుని పరీక్ష చేయటం. సో దాంతోనే ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. కోర్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. వ్యాక్యూమ్ అసిస్టెడ్ కోర్ బయాప్సీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ప్రెస్ ఆఫ్ బటన్తో మన లోకల్ ఎనస్థీషియాలో బ్రెస్ట్లో గడ్డలోకి వెళ్ళి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ముఖ పరీక్ష చేసేటానికి అవకాశం ఏర్పడింది. ఈ కోర్ బయాప్సీ చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఖచ్చితంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి డయాగ్నోస్ చేశాక మన నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ ఎవాల్యుయేషన్.
అంటే ఏ క్యాన్సర్ అయినా అంతే, నిర్ధారణ, స్టేజింగ్ అంటే క్యాన్సర్ ఎంత దూరం పాకింది. క్యాన్సర్ యొక్క ప్రత్యేకత ఏంటి, పుట్టిన చోట పీతలాగా క్రాబ్ లాగా అన్ని పక్కలకి నార్మల్ కణజాలంలోకి చొచ్చుకొని పోతుంది. పక్కన బోన్ ఉంటే బోన్ కూడా ఎరోడ్ చేసేస్తుంది, పక్కటెముకలు కూడా ఎరోడ్ అయ్యి వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలే నేను చాలామందిని చూశాను. అలాగే లింఫాటిక్స్ లింఫ్ నాళాల ద్వారా చంకన ఉన్న గ్లాండ్స్కి పాకుతుంది, రక్త నాళాల ద్వారా ఈ క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి, జనరల్గా లంగ్స్, లివరు, బోన్స్, వెరీ కామన్ బోన్స్. సో వీటన్నిటికి కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అర్లీ స్టేజ్ మరీ చిన్న లంపు చూసినట్టయితే సింపుల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, బోన్ స్కాన్ చేయడం జరుగుతుంది. లంపు పెద్దదిగా ఉన్న చిన్న వయసులో క్యాన్సర్ వచ్చినప్పుడు, అవి చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి, అందువలన వాళ్లకు కూడా హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. పెట్ సిటీ స్కాన్లో ఈ క్యాన్సర్ ఎంత మేరకు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అనేది ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఈ స్టేజింగ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీగా ఉన్నట్టయితే డిఫరెంట్ ట్రీట్మెంట్స్, లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినట్టయితే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి అన్నమాట. ఓకే, సో ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే మీరు రెండు రకాలు చెప్పారు, ఎర్లీగా ఉంటాయి ఒకటి, లేట్గా ఉంటాయి, సో ఎలా ఉంటుంది, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి అందులో? ట్రీట్మెంట్లో ముఖ్యమైనది ఏంటంటే సర్జికల్ చికిత్స. బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అర్లీగా గుర్తించినట్టయితే ఆ లంప్ని దూరంగా తీసివేసినట్టయితే సరిపోతుంది. ఫ్రోజన్ బయాప్సీ టెక్నిక్ అందుబాటులో ఉండటంతో మనం ఎంత దూరంగా తీయాలి అంటే అతి ఎక్కువ టిష్యూ తీయకుండా మరీ తక్కువగా తీయకుండా మనకి ఎంతైతే మార్జిన్ కావాలో అంత మార్జిన్ని తీయటం జరుగుతుంటుంది. మనకి ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆ మార్జిన్స్లో పాజిటివ్గా ఉన్నాయా, ఆ మార్జిన్ ట్యూమర్కి ఎంత దూరంగా ఉంది తెలుసుకునే ఫెసిలిటీయే ఫ్రోజన్ బయాప్సీ టెక్నాలజీ. ఆ తర్వాత ఒకవేళ ట్యూమర్ బాగా పెద్దదిగా ఉన్నట్టయితే ముందుగా దాన్ని కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు చాలామంది స్త్రీల్లో అవగాహన లేకపోవడంతో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే మొత్తం బ్రెస్ట్ తీసేస్తారని భయపడేవారు. అలా భయపడాల్సిన అవసరం లేదు, గడ్డ పెద్దదిగా ఉన్నా కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత మనము బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ క్యాన్సర్ ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో ఆ అండర్ ఆర్మ్స్ చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్ వాటిలో కూడా ముందుగా ఆ క్యాన్సర్ గడ్డలు అక్కడ లింఫ్ నోడ్స్లో క్యాన్సర్ కణాలు పాకయ్యా లేవా తెలుసుకోవడానికి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, గామా డిటెక్షన్ సిస్టమ్, బ్లూ డై ద్వారా మనం ఆ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయ్యాయో లేవో తెలుసుకొని దాన్ని బట్టి అవసరమైతేనే ఆ చంకలో ఉన్న గ్లాండ్స్ని కూడా తీయటం జరుగుతుంది. ఈ మధ్య చాలామందికి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ని మనము ఫాలో అవుతూ ప్లాస్టిక్ సర్జరీ టెంప్లేట్స్ వాడుతూ బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ నిర్వహించడాన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం. అంటే బ్రెస్ట్ అంటే అనేక రకాలైన ప్లాస్టిక్ సర్జరీ టెంప్లేట్స్ వాడుతూ కొన్నిసార్లు మన లంప్ తీసేసిన తర్వాత అక్కడ డిఫెక్ట్ కనబడకుండా ఉండటానికి వాల్యూమ్ రిప్లేస్మెంట్ అంటే మన వెనకాల భాగంలో ఉన్న ఒక మజిల్ లాటిస్మస్ డోర్సే అనే మజిల్ ఉంటుంది, అది మనకి పెద్దగా అవసరం లేదు, క్లైంబర్స్కి ఉపయోగపడుతుంది, మంకీస్కి వాటికి. ఆ మజిల్ని దాని రక్త ప్రసారంతో పాటు తీసుకొచ్చి ఈ ఎక్కడైతే మనం ఈ లంపెక్టమీ చేసామో ఆ క్యావిటీలో దాన్ని ఫిల్ చేసినట్టయితే సైజులో కానీ షేప్లో కానీ మార్పు రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇంప్లాంట్స్ కూడా పెడుతుంటాము, కొన్నిసార్లు మొత్తం బ్రెస్ట్ తీయవలసి వచ్చినట్టయితే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అదే సిట్టింగ్లో రెక్టస్ అబ్డామినస్ మయోక్యూటేనస్ ఫ్లాప్ కానీ లాటిస్మస్ డోర్సే ఫ్లాప్ కానీ ఆపోజిట్ బ్రెస్ట్ ఏ సైజులో ఉందో అదే సైజుకి షేప్కి ఈ బ్రెస్ట్ తీసుకురావడానికి అనేక రకాలైన న్యూఆర్ టెక్నిక్స్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఓకే, సో డాక్టర్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంటుంది? జనరల్గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ సర్జరీ అయిపోయిన తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది. ఉదాహరణకి మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ కన్జర్వేటివ్ సర్జరీ చేశాక రేడియేషన్ చికిత్స అవసరపడుతుంది. ఆ రేడియేషన్ చికిత్సతో పాటు ఈ మధ్య కొత్తగా సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అతి చిన్న ట్యూమర్స్కి బ్రెస్ట్లో మనం గుర్తించినప్పుడు లంపెక్టమీ చేసిన తర్వాత ఇంటాక్ట్ బ్రెస్ట్ రేడియేషన్ ఇవ్వకుండా అక్కడ వరకే బ్రెస్ట్ రేడియేషన్ ఇవ్వటాన్నే సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ అంటారు. మామూలుగా 25 నుంచి 30 రోజుల్లో ఉండే రేడియేషన్ చికిత్సని ఇప్పుడు 2 నుంచి 4 రోజుల్లోనే ఇవ్వడానికి ఈ సైబర్ నైఫ్ ద్వారా అవకాశం ఏర్పడింది. మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ,
టార్గెటెడ్ థెరపీ, అంటే టార్గెటెడ్ థెరపీ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా అవసరపడుతుంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత ఆ ట్యూమర్ని పెథాలజిస్ట్ థరోగా ఎవాల్యుయేట్ చేసి ఈ ట్యూమర్ సెల్స్ మీద హార్మోన్ రిసెప్టార్స్ ఉన్నాయా, అలాగే హర్టూ న్యూ రిసెప్టార్స్ ఉన్నాయా కూడా తెలుసుకునే విధానం అందుబాటులో ఉండటంతో వాటిని కూడా కీమోథెరపీతో పాటు హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో డాక్టర్, క్యాన్సర్ అంటేనే మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అంశం విషయంలో, బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో రీఅకరెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ కోసం మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్ క్యాన్సర్స్లో కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటుంటారు, నేను మామూలుగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ ఫాలోఅప్, అనవసరంగా టెస్ట్లు అవి చేస్తారు, ఊరికే టెస్టులు చేస్తారు డాక్టర్ గారు అని అనుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా అపోహ మాత్రమే. కరెక్ట్ ఏంటంటే మనం రెగ్యులర్గా టెస్టులకు రావాలి. పేషెంట్ యొక్క డయాగ్నోసిస్, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ట్రీట్ చేసే ఫిజిషియన్ ఆంకాలజిస్టు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ స్కెడ్యూల్ నిర్ణయిస్తారు. కొంతమందికి జనరల్గా 3 నెలలకోసారి, 1 సంవత్సరకాలం పాటు, 6 నెలలకోసారి, ఇంకో 4 ఏళ్ల పాటు, 1 సంవత్సరానికోసారి జీవితాంతం కూడా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా 10-15 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ బోన్స్లో చాలాసార్లు లేట్ ఏజ్లో తిరిగి వస్తూ ఉంటుంది. సో అందుకని మనం అదే కాకుండా ఇందాక మనం రిస్క్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసినప్పుడు అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసాం. ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కలిగి ఉండటం కూడా రిస్క్ ఫ్యాక్టరే. ఉదాహరణకి రైట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చినట్టయితే వారికి లెఫ్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3-5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ పరీక్ష, శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడ వచ్చిందో తెలుసుకునే పరీక్షలు, అలాగే ట్యూమర్ మార్కర్స్ సిఈఏ, కార్సినో ఎంబ్రానిక్ యాంటిజెన్, క్యాన్సర్ యాంటిజెన్ 15-3 అనే బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫాలోఅప్ ద్వారా మనం క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టినట్టయితే తిరిగి వచ్చిన క్యాన్సర్ని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో వ్యూవర్స్ విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పిన స్టాటిస్టిక్స్ అయితే చాలా కొంచెం వినడానికి భయంకరంగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు చెప్తుంటారు మోహన్వంశీ గారు, సైలెంట్ కిల్లర్ అని. సో మనం జాగ్రత్తగా ఉండకపోతే అది మన అంత చూస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది వాళ్ళ హెల్త్ ఫ్యాక్ట్.